नमस्ते आदाब, इट्स गलिमा टाइम। జార్ఖండ్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ బిస్కెట్ అయింది. కాంగ్రెస్ టీమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతోంది. అర్ధరాత్రిలో నిర్ణయాలు మార్చుకోకుంటే మీకుందే ముసళ్ళ పండగ అంటూ బీజేపీపై సెటైర్లు ఇస్తోంది సోషల్ మీడియా. ఇటు ఏపీలోనేమో క్యాపిటల్ ఇష్యూ హిటు పెంచుతోంది, గొడవలు అరెస్టులతో రచ్చ రచ్చ అవుతోంది. ఇక జాతీయ అవార్డులలో ఉత్తమ నటిగా మన మహానటి కీర్తి సురేష్ అవార్డ్ అందుకుంది. ఉత్తమ నటుడిగానేమో యూరి మూవీ హీరో అవార్డ్ కొట్టేశాడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న హాట్ న్యూస్. ఇప్పుడు మన గోలిమార్లో టాప్ ఐటమ్స్ ఏంటో చూద్దాం. విమానంలో సీటు కోసం ఎంపీ పంచాయతీ, గంట లేటు కావడంతో ప్రజ్ఞా మేడంపై ప్యాసింజర్స్ ఫ్రస్ట్రేషన్. సారు ఎలపైకొస్తే అపోనెంట్ అదిరిపోవాల్సిందే, కర్రసాములు వెయిట్ లిఫ్టింగ్ లతో బిజీగా మినిస్టర్ గారు. దేశంలో గొర్రెలు బాగా పెరిగిపోయాయని మరో బాబా ప్రూఫ్ చేశాడు. 6 నెలల్లోనే 100 కోట్ల పైనే కొట్టేశాడు. మీరే పెంచితే పెంచి పోషించే వాళ్ళ పరిస్థితి ఏంటో, మందు రేట్లపై 90 ml నాగలు కొత్త గొడవలేంటో, నన్ను చూడు నా ఆట చూడు అని మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ బిజీ బిజీగా ఉన్నారు. కర్రసాములు వెయిట్ లిఫ్టింగ్లతో స్పోర్ట్స్ మెన్ కి లిఫ్టింగ్ ఇస్తున్నారు, పనిలో పనిగా తాను సరదా తీర్చుకుంటున్నారు. చూడండి సార్ వారి ఆట ఏ లెవెల్లో ఉందో. ఎర్ర బస్సుల్లోనే కాదు ఎయిర్ బస్సుల్లో కూడా సీట్ల పంచాయతీ ఉంటుంది. కుళాయి కాడ బిందెలు పట్టుకుని కొట్టుకున్నట్లే బస్సుల్లో సీట్ల కోసం కూడా ఫైటింగ్లు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ రచ్చ విమానాల్లో కూడా తప్పడం లేదు. ఎంపీ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాంటి చోట తగ్గనే తగ్గరు, నాదంటే నాది అని లొల్లి చేస్తారు. చూడండి రే, నేను ఎంపీనరా నాయనా అన్నా కూడా జనం ఇంటేగా, ఉప్పు కారాలు అమ్మడం తినడం బ్యాన్ చేస్తే కానీ కొన్నాళ్ళకి కూల్ అవరు. లేకుంటే ఇదిగో ఇట్టాగే విమానంలో కూడా సీట్ల కోసం పంచాయతీ పెట్టుకుంటారు. బిల్కుల్ ఠీక్ లాంగ్వేజ్ బోల్ రా హూ, ఆప్సే మే బహుత్ ఇజ్జత్ సే ఔర్ ప్రేమ్ సే బాత్ కర్ రా హూ. యూ హావ్ బీన్ యూ హావ్ ఇజ్జత్ సే హై కి శరమ్ కర్నీ చాహియే జీ, బిల్కుల్ శరమ్ బహుత్ అచ్చా వర్డ్ హై. ఢిల్లీ నుంచి భోపాల్ పోతున్న విమానంలో ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ కి వెనక సీట్ ఆయనకి పంచాయతీ అయింది. బుక్ చేసుకునే టైంలో ఏదో మకతిక వ్యవహారం జరిగిందంట. నేను బుక్ చేశా అంటే నేను బుక్ చేశా, నేను ఖర్చు పేశా అంటే నేను ఖర్చు పేశా అని ఫైటింగ్కి దిగారు. పాపం ఎందుకు వచ్చిన గోళ్ళే అని ఎంపీ గారు కాసేపు సైలెంట్గానే ఉన్నారు. కానీ ఆగలేక ఆమె కూడా నోరేసుకొని పడిపోయారు. బిల్కుల్ ఠీక్ లాంగ్వేజ్ బోల్ రా హూ, ఆప్సే మే బహుత్ ఇజ్జత్ సే ఔర్ ప్రేమ్ సే బాత్ కర్ రా హూ. యూ హావ్ బీన్ యూ హావ్ ఇజ్జత్ సే హై కి శరమ్ కర్నీ చాహియే జీ, బిల్కుల్ శరమ్ బహుత్ అచ్చా వర్డ్ హై. చలో అచ్చా. ఇంకేముంది, మొత్తానికి 45 నిమిషాలు లేట్ అయింది. అరే ఈ గొడవ సల్లగుండా ఈ టైంలో ఢిల్లీ నుంచి భోపాల్ పోయి దిగి మంచి కాఫీ దాగుండేవాళ్ళం అని
ఎనకొన్న జనాలు తిట్టుకున్నారంట. పంచాయతీ అయితే కంప్లైంట్ల దాకా పోయింది. మరి ఎప్పుడు తేలుద్దో ఏమో. నాది అనే ఫీలింగ్ ఉంది చూడండి, అది మా చెడ్డదండి. ఎవరినైనా ఆట ఆడిస్తుంది, కొండ మీద ఉన్నోళ్ళని కూడా కోతులాడించే వాళ్ళ దాకా తీసుకొచ్చేస్తుంది. పాపం ప్రజ్ఞ మేడము ఎంపీ సీటు కోసమైనా ఇంత ఫైటింగ్ చేశారో లేదో, కానీ విమానంలో సీటు కోసం మాత్రం గట్టిగానే ఫైట్ చేశారు. గొర్రెలన్నీ తోకలాడించుకుంటూ తలంచుకుంటూ పోతూ ఉంటే దొంగనాయాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అడ్డమైన హాంఫట్ మాటలు చెప్పి బొట్లు పెట్టి నిండా ముంచేసి చివరికి సున్నం పెడతారు. అలా అందరినీ ఆడిస్తున్న ఓ దొంగబాబాని పోలీసులు లోపలేశారు. ఈ కొత్త సాములోని పత్తాపారాలు చూస్తే నిత్యానంద సాములు అంటోడు కూడా నోరెళ్ళబెడతాడు. జనం మరీ ఎంత ఎర్రి పప్పలంటే ఎవడే చెప్తే అది నమ్మడమే. మొత్తం సమర్పించేసుకుని గుండెలు బాదుకుంటా ఏడస్తుంటారు. పోలీసులు పట్టించుకోవడం లేదు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు అని గొడవలు చేస్తారు. ఈడి ముఖం ఈడు బాబా ఏందిరా నాయన, చూస్తుంటే అర్థమవుతుందిగా. గొర్రెలు పోయినట్టు పోతే ఇట్లాంటి అదవలేమో జనానికి పూలు పెడుతున్నారు. 6 నెలల్లోనే మొత్తం 100 కోట్లు సర్దాడంటే ఈడు దేశ ముద్రలను మించిన ముదురుగాక ఏంది చెప్పండి. గిరీశం సాములోరు నెల్లూరు నుంచి హైదరాబాద్కి ఏదో పొడి చేద్దామని వచ్చాడంట. చదివిన చదువుకి ఏ జాబు దొరకలా, దొరికిన జాబులోనేమో చిల్లర జీతాలాయే. రాత్రికి రాత్రే కుబేరుడైపోవాలని బాబా అయ్యాడు. అట్టా అని కాషాయం బాబా ఏం కాదు, సూటు బూటు వేసుకుని సూట్ కేసులకు సూట్ కేసులు డబ్బులు నొక్కాడంట. పెళ్లి కావాలంటే 1 లక్ష, పిలకాయలు బుట్టాలంటే 1 లక్ష, దేవుని నేరుగా పరిచయం చేయాలంటే 2 లక్షలు అని అడ్డమైన ఆఫర్లు పెట్టాడంట. వాటికి మళ్ళా డిస్కౌంట్లు, ఫ్యామిలీ ప్యాకులు, అబ్బో ఎన్ని కళలున్నాయో అయ్యగారికి. ఇడు చెప్పేదంతా ఉత్తుత్తి సొల్లేనని జనానికి అర్థం కాగానే ఇట తేసుకొచ్చి లోపలేశారు. అయినా ఎన్నాళ్ళులే, వాళ్ళకు కూడా ఏయో బురుడి మాటలు చెప్పి బయటకు వచ్చినా వస్తాడని సెటైర్లు వేస్తున్నారు జనాలు. ఎవడిని అడిగి పెంచారు? ఏదో అధికారం అప్పచెప్పాం కదా అని మమ్మల్నే తొక్కేయాలని చూస్తే తొక్క తీస్తాం. బాతు బంగారు గుడ్డు పెడుతూ ఉంటే రోజుకొకటి తీసుకోవాలి కానీ మొత్తం ఒకేసారి కావాలని కోసి తీస్తే పొట్టలో పేగులే ఉంటాయి కానీ గుడ్డు దొరకదు. ఏదేదో వాగుతున్నా అనుకుంటున్నారా? మన 90 ఎమ్మెల్యే నాగులు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. మొత్తం మందుబాబులందరినీ వెనకేసుకుని మా డిమాండ్లు పట్టించుకోకుంటే లేచేదే లేదని ధర్నాకు దిగాడు. ఆ డిమాండ్లున్నాయి చూడండి, అబ్బో కష్టం చూడండి. మందు రేటు పెరిగినని బాధపడకునేస్తమా, బాధ వెంట తోడుండేది మందే కదా. భారమెంత పెరిగినని బాధపడకునేస్తమా, భార్య మెడల పుస్తెల తాడు తోడుందిగా. మీరెవ్వరూ బాధపడద్దు, నేను చెప్పినటువంటి అందరూ బాగుపడతారు. మొన్న టమాట రేట్లు పెరిగితే ఊకున్నాం, నిన్న ఉల్లిగడ్డల రేట్లు పెరిగితే కూడా ఊకొని గంటల కొద్ది క్యూలో ఉండి లైన్లో ఉండి తెచ్చుకొని పెరుగులో నంచుకొని తిన్నాం. కానీ ఈసారి మాత్రం ఊకుండేది లేదు, తగ్గేదే లేదు. వెతిలాలి మందు పాపల ఐక్యత. ఎందుకన్నా? ఎందుకంటే రాయ్, మా వాళ్ళకున్న డెడికేషన్ సర్కారుకు ఉందా అని అడుగుతున్నా, ఉంటే మాత్రం ఇంత దారుణానికి ఒడి కడుతుందా? అసలు ఏమైందో చెప్పన్న. ఏమైందంటే పిచ్చోడ, మందు రేట్లు పెంచారా, అందుకే మందు బాబుల నాయకత్వం. తగ్గించాలి మందు రేట్లను. అంతేనా, మొత్తానికి మందు బంద్ చేస్తారు అనుకున్నా. రే
మందు రేట్లు పెరిగితే నీ హార్ట్ బీట్ పెరుగుతలేరా? ఎందుకన్నా అంత కంగారు, నిన్నటిదాకా పిల్లల దగ్గర 100 తీసుకునేవాడిని, ఇప్పుడు ఎంత పెరుగుతా అంత తీసుకుంటా. నీకంటే కూలి పని చేసి తీసుకొచ్చే భార్య ఉన్నది, నాకు పెళ్లి కాలే, నాకు ఎవరు ఉన్నారు? అది ఇలాంటి వాళ్ళ కొరకే రా ఈ ఉద్యమం. ఎలక్షన్లో మేనిఫెస్టోలో మందు రద్దు చేస్తానని చెప్పినా గానీ ఓట్లు లేకుండా ఉందం కావచ్చు. మందు తాగి మరీ ఓటేసి గెలిపించామే, ఈ ప్రభుత్వానికి జాలి లేదా అని నేను ప్రశ్నించి అడుగుతున్నా. అందుకే తాగిపోతులే తగ్గించాలి మందు రెట్లను. అరే ఇంత తక్కువ వచ్చలేదు రా మన తాగుబోతులు. నీ లెక్క పని పాడ లేకుండా అన్న. రే తాగుబోతు ప్రెసిడెంట్ మీద సెటర్లా. సారీ సారీ అన్న, మనం ఎవరు తగ్గేది లేదు. అరే ఏంద్రా ఈ లొల్లి, రా పాను బా, వచ్చి ఈ న్యాయమైన పోరాటంలో నువ్వు కూడా పాల్గొని కూర్చో. ఏం పోరాటము? సర్కారు మా మందు రేట్లు పెంచుతుంది కాబట్టి ఆ మందు రేట్లు తగ్గించాలని మా న్యాయమైన పోరాటం. ఇక్కడ ఇది మా తాగుబోతుల ఉద్యమం. కనీసం 10 మంది లేరు, చేతిలో ప్లకార్డులు కూడా లేరు, ఏం ఉద్యమం రా? అబ్బా ప్లకార్డులు కొట్టిస్తే 25 బొక్క కదా. ఈ ఉద్యమానికి నువ్వు కూడా మద్దతు ఇవ్వాలి సిస్టర్, కూర్చోవు. ఏంది మద్దతు ఇచ్చేది, ముఖం మగులుతుంది. నీకు అర్థం కావట్లే పాను, మందు రేట్లు రాత్రికి రాత్రే పెంచేశారు. సరే పెరగని, నాకేమైంది, పైసలు ఉండదా లేకుండా లేదు? అక్కడ పప్పులో కాలేశావు, నాకు తాగానికి పైసలు ఇచ్చేది నువ్వే కదా, అందుకే నీకు చెప్తున్నా. ఎంకి పెళ్లి సూపిసావుకి వచ్చిందని ఊకే అనలేదు, అయినా అర్ధాంతరం ఎందుకు పెరిగింది? ఆ మాత్రం తెలియదా బాను, ఆదాయం కోసం నెలకు 400 కోట్ల చొప్పున సంవత్సరానికి 4,000 కోట్ల ఆదాయం కొరకు. 4,000 కోట్ల అందులో 8,000 ఆడవాళ్ళ పుస్తలు ఉన్నాయో, 8,000 కన్నీళ్లు ఉన్నాయో. ఏంద్రా నేను ఇట్లా మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? 4,000 కోట్లకు ఎన్ని బాటిల్స్ వస్తాయా? ఏడ్చినావులే, ఇంతకీ లత్కోర్ మీటింగ్ ఏంది? ఎందుకేంది మందు రేట్లు తగ్గడం కోసం? మందు కోసమా? ఒరేయ్ ఒక పక్క ఉల్లిపాయ సరుకుల రేట్లు పెరుగుతుంటే ఎప్పుడన్నా స్పందించిండ్రా? మీ నిత్యావసరాలకు మీరు స్పందించండి, మా నిత్యావసరాల కోసం మేము స్పందిస్తాం. తమ్ముళ్ళు మందు బాబు లైక్ చేద్దాం, తగ్గించాలి మందు రేట్లను వెంటనే, తగ్గించాలి మందు రేట్లను వెంటనే. అంటే ఇప్పుడు మందు రేట్లు తగ్గే వరకు తాగరన్నమాట? అవును బాను, మేమంతా తాగకుండా ఆపుకారు ఆదాయానికి గండి కొట్టి, అప్పుడు ఆదాయం లేకుండా ఆపుకారు వాళ్ళు బాబు 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 మాకు ఆదాయం లేదు, మీరు తాగండి, మీరు అన్న రేట్లకే అమ్ముతామని ఆపుకారోళ్ళు అనేటట్టు చేయడం మా కర్తవ్యం, మా ధ్యేయం, మా ఇది మాది. మందు బాబులు ఐక్యత, తగ్గించాలి మందు రేట్లు ఉంటుంది. బాయ్ బాను బాయ్ నవ్వి. అసలు మీ దేడి దిమాకులను చూస్తే సర్కారు వాళ్ళు మందు రేట్లు పెంచింది, మీ తాగుడు తగ్గించనీకే. అయ్యో బాను, రేట్లు పెరిగితే తాకట్లు పెరుగుతాయో కానీ తాగుడు మాత్రం తగ్గదు, అది నేను చెప్పిన మాట కాదు, చరిత్ర చెప్పిన మాట. ఏయ్ అందుకోనరా మందు బాబుల ఐక్యత. అవును నిజమేలే, అసలు మొత్తానికే పని చేస్తే మంచిగా ఉంటుంది. ఆ మాటనకు బాను ఆ శాపం పెట్టకు, మందు లేకుంటే సర్కారే బంద్ అన్న మాట వినలేదా? మేమంతా ఐకమత్యంతో ఈ రాష్ట్రాన్ని దేశంలో 1 స్థానంలో ఉంచుదామని ప్రయత్నం చేస్తున్నాం తెలుసా? అట్లాంటి నువ్వేంటి బాను మందు బంధు అంటున్నావు? మందు బాబులు ఐక్యత. ఒక 100 రూపాయలు ఇవ్వవా? పొద్దున తీసుకున్నావు కదా. అంటే రేట్లు పెరిగినాయి అందుకనే ఇంకో 100 కావాలి. ఇప్పటిదాకా ఎన్నో మాటలు చెప్పిండ్రు కదా, ఐకమత్యం అన్నావు, ఆప్కారి అన్నావు, అదన్నావు, ఇదన్నావు. వంద అంటాం ప్రతిదీ నువ్వు అట్లా. ఒకటి గుర్తుపెట్టుకో బాను, తాగుబోతు మాటలు షటర్ తెరిచే వరకే. సర్కారు ఆప్కారి సార్లు, మందు రేట్లు పెరిగితే మీ ఆదాయం పెరుగుతుందేమో కానీ చాలా మంది ఆడవాళ్ళకి భారం కూడా పెరుగుతుంది, కాబట్టి మొత్తానికే మందు బంద్ చేయండి సారు. తాలిగిపోయే కంపెనీ వెనక తగిలించుకోవడం అంటారు కదా, అచ్చంగా అదే సీను. నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు, పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం అంటే ఏంటో ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందైతే ఒకసారి చూసేయండి. గాలికి పోయే కంపెనీ వెనక తగిలించుకోవడం అనే మాటకి ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకోటి ఏముంటుంది చెప్పండి? వద్దురా నాయనా అంటే నేను ఇట్టాగే ఉంటా, నేను ఇట్టాగే తింటా అనే వాళ్ళకి ఎవడు మాత్రం ఏం చెప్తాడు? నేను తారా జువ్వలాగున్నా, ఎందులో అయినా దొరతా, ఎన్ని సర్కస్లైనా చేస్తా, నాది రబ్బర్ బాడీ అని ఏయో కోతలు కోసాడంట,
పోయిపోయి వెనక్కి తిరిగి కూర్చున్నాడు. శివరికి సరదా తీరింది. లాక్కోలేక పీక్కోలేక సావాల్సి వచ్చింది. అందుకే నవ్వులు పోయి నువ్వులు అవుతాయంటారు. ఇంటేగా, పిల్లకాయలను ఆపాలంటేనేమో ఎవడి మాట వినం, పెద్దవాళ్ళ మాట అసలే వినమంటారాయే. All right, that's all for today. ఇది ఇవాళ మన గోళీమార్. మళ్ళీ రేపటి గోళీమార్లో కలుద్దాం.